తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కాయకల్ప బృందం పర్యటన. ఆసుపత్రిలో పలు విభాగాలను పరిశీలిస్తున్న బృందం. ఆసుపత్రిలో భోజనం తయారు చేసే వంట శాఖలను తనిఖీ చేసి మెనూ ప్రకారం ఆహారాన్ని అందిస్తున్నారా లేదా అంటూ అక్కడ సిబ్బందిని ఆరా తీసిన బృందం. వంటశాలలు అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించిన సిబ్బంది గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లతో వంట చేస్తున్నట్లు గుర్తించిన బృందం. ఆసుపత్రిలో పలు విభాగాలను సందర్శిస్తూ రోగుల నుండి ఫీడ్బ్యాక్ సేకరిస్తున్న బృంద సభ్యులు. ఆసుపత్రిలో కల్పించవలసిన సౌకర్యాలపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన కాయకల్ప బృందం. కాయకల్ప అనే ఒక ప్రోగ్రాము స్వచ్ఛ భారత్ అభియాన్ కింద రన్ అవుతూ ఉన్నది. ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి ఇంతకుముందే ఎన్పాస్ కాయకల్ప లక్ష్య అనేటువంటి సర్టిఫికెట్లు వచ్చినాయి మెడికల్ ప్రోటోకాల్ ప్రకారం. ప్రస్తుతం ఈ సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోటోకాల్ ప్రకారం కాయకల్ప అనేది అసెస్ చేయడానికి మేము స్టేట్ నుంచి, నేను స్టేట్ నోడల్ ఆఫీసర్ అర్బన్ హెల్త్ మిషన్ అండ్ మా డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ కృష్ణ చైతన్య గారు ఇద్దరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు కూడా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి చెక్ లిస్ట్ ప్రకారం వెరిఫై చేసుకుంటూ వెళ్ళి ఇది మా స్టేట్ సబ్మిట్ చేస్తాము. అక్కడ నుంచి నేషనల్ లెవెల్లోకి ఇది సబ్మిట్ చేయడం జరుగుతుంది. బేసింగ్ ఆన్ దిస్ అసెస్మెంట్ ఈ హాస్పిటల్కి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్యాష్ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మెయిన్గా ఏమిటంటే హాస్పిటల్ కీప్ హైజీన్ అండ్ రీజ్యూనేటింగ్ ద పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ అనే ఒక కాన్సెప్ట్ మీద జరుగుతుంది. ఇంతవరకు రాలేదండి. మేమేమిటంటే మాకు ఇచ్చినటువంటి చెక్ లిస్ట్ ప్రకారం మేము అసెస్ చేసుకుంటూ వెళ్తాం. దిస్ ఈజ్ ఓన్లీ రిపోర్టింగ్, స్టేటస్ రిపోర్టింగ్. విజయలక్ష్మి, స్టేట్ మోడల్ ఆఫీసర్, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, స్టేట్ అసెసర్ ఫర్ కాయకల్ప.